కింగ్ నాగార్జున కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిన మన్మధుడు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన మన్మధుడు 2 బాక్సాఫీస్ దగ్గర నేడు 1000 వరకు థియేటర్స్ లో భారీ ఎత్తున రిలీజ్ అవ్వగా సినిమా ముందుగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలను కంప్లీట్ చేసుకుని అక్కడ నుండి తొలి టాక్ ఏంటో బయటికి వచ్చేసింది. ఆ టాక్ ప్రకారం సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండి. విదేశాల్లోనే సెటిల్ అయిన హీరో కుటుంబంలో మిగిలినందరికీ పెళ్లిళ్లు అవ్వగా హీరోకు మాత్రం పెళ్లవ్వదు. ఫ్యామిలీ వారు ఏజ్ అయిపోతుంది పెళ్లి చేసుకోవాలంటూ వెంట పడుతుండటంతో హీరో ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం తన లైఫ్ ను పూర్తిగా మార్చేస్తుంది. మరి ఆ నిర్ణయం ఏంటి, ఆ నిర్ణయం తర్వాత హీరో లైఫ్ ఎలా మారింది అనేది ఓవరాల్ గా మన్మధుడు 2 స్టోరీ లైన్. సింగిల్ లైన్ లో చెప్పే విధంగానే స్టోరీ లైన్ ఉన్నప్పటికీ ఆకట్టుకునే విధంగానే దర్శకుడు సినిమాను తెరకెక్కించారని చూసిన వారు చెప్తున్నారు. మొదటి అర్ధ భాగం పాత్రల పరిచయాలు, వాటి మధ్య ఉన్న ఎమోషన్స్ ని కొద్ది వరకు బాగానే చూపెట్టిన దర్శకుడు మంచి ఎలిమెంట్స్ తో సినిమాను ఎంటర్టైన్మెంట్ వేలోనే నడిపాడని, చాలా వరకు సినిమా కామెడీని పండించడంలో సక్సెస్ఫుల్ గానే అనిపించిందని వారు చెప్తున్నారు. కింగ్ నాగార్జున తన ఏజ్ కు ఏమాత్రం సంబంధం లేని లుక్ లో ఫుల్ యంగ్ లుక్ తో ఆకట్టుకుంటాడని, నాగార్జునకు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా బాగా నటించిందని, ఇద్దరి జోడీ కూడా బాగా కుదిరిందని వారు చెప్తున్నారు. సినిమా లొకేషన్స్ కానీ విజువల్స్ కానీ అద్భుతంగా ఉన్నాయని, ఆ విషయంలో మాత్రం డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కు కంగ్రాట్స్ చెప్పాల్సిందే అంటున్నారు వారు. ఓవరాల్ గా స్టోరీ పాయింట్ మరీ బలమైనది కాకపోవడంతో మొదటి అర్ధ భాగం పాత్రల పరిచయం తర్వాత అసలు మ్యాటర్ లోకి ఎంటర్ అవ్వడంతో ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా సాగినప్పటికీ సెకండ్ హాఫ్ కొన్ని కాన్ఫ్లిక్ట్ ఎలిమెంట్స్ తో స్లో నరేషన్ తో కూడుకొని ఉంటుందని, అక్కడక్కడ బోర్ కూడా కొట్టిందని వారు చెప్తున్నారు. కానీ ఉన్నంతలో సినిమా కామెడీ అలాగే లీడ్ క్యారెక్టర్ల పర్ఫార్మెన్స్, నాగార్జున అల్టిమేట్ స్క్రీన్ ప్రెసెన్స్ సినిమాను సేఫ్ జోన్ లో నిలబెట్టడానికి చాలా వరకు ప్రయత్నం చేశాయని, ఓవరాల్ గా సినిమా పర్వాలేదనిపించే విధంగా అనిపించిందని వారు చెప్తున్నారు. సంగీతం విషయానికి వస్తే సినిమాలో ఉన్న పాటలు 2-3 పెద్దగా ఆకట్టుకోకపోయినా విజువల్స్ పరంగా మాత్రం బాగున్నాయని, కానీ మన్మధుడు సినిమా పాటలను గుర్తు చేసుకుని ఈ పాటలను వింటే మాత్రం భారీ నిరాశ కలగక మానదని వారు చెప్తున్నారు. అది ఒకందుకు నిజమనే చెప్పాలి. ఇలాంటి సినిమాకు మళ్లీ దేవిశ్రీ ప్రసాద్ మన్మధుడు లాంటి సంగీతాన్ని ఇచ్చి ఉంటే ఈ హైప్ కు రెట్టింపు హైప్ ఉండేదనే చెప్పాలి. ఓవరాల్ గా ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి సినిమాకు ఫైనల్ గా అబోవ్ యావరేజ్ రేంజ్ టాక్ లభిస్తుందని చెప్పవచ్చు. మరి క్లాస్ ఆడియన్స్ అయిన ఓవర్సీస్ ఆడియన్స్ కి సినిమాకు అబోవ్ యావరేజ్ టాక్ రాగా, పెద్దగా కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ప్రేక్షకుల ముందుకు వస్తున్న మన్మధుడు 2 బాక్సాఫీస్ దగ్గర రెగ్యులర్ షోలకు ఎలాంటి టాకుని ఇప్పుడు సొంతం చేసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. మీరు ఓవర్సీస్ ప్రీమియర్ షోలు చూసినట్లయితే సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఫెస్టివల్ బొనాంజా టీషర్ట్స్, ఫార్మల్ షర్ట్, జీన్స్, అన్ని రకాల వస్తువులపై 40% ఆఫ్ ఫ్రీ షిప్పింగ్ మరియు క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యం కలదు. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.